కావలిపట్నం ఉత్తర శివారులో మరిపోయిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కావలి ఒకటోపట్న శ్రీ శ్రీనివాసరావు తెలిపారు. మనస్తాపంతో ఉరివేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈరోజు కావలి టౌన్ గ్రామ శివారులో బాబ్ది టపాసు అంగడి ఉంది. అంగడి ముందు గదిలో మరిపోయిన చంద్రశేఖర్ ఒక వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. కావలి నివాసి అతను. అతను హ్యాంగింగ్ చేసుకుని చనిపోయాడనే ఇన్ఫర్మేషన్ మేరకు వన్ టౌన్ ఎస్ఐ గారు వెంకటరమణ ఆ సిబ్బంది అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. అది వెళ్ళేసరికి ఆ బాడీ ఒక క్లాత్కి హ్యాంగ్ చేసుకుని వేలాడుతూ ఉంది. దాన్ని రిమూవ్ చేశారు. ఇతను కావలిలో ఉంటూ సావిత్రి అనే యువతిని ఒక 10 ఇయర్స్ క్రితం ఉలవపాటు చెందిన అమ్మాయి ఒక 10 ఇయర్స్ క్రితం మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఆమె ఒక 1.5 ఇయర్ క్రితం ఉలవపాటు విలేజ్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి తెలుస్తూ ఉంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఇతని దగ్గరే, వీళ్ళ తల్లిదండ్రుల దగ్గరే కావలిలో ఉంటారు. ఇతను వివిధ గ్రామాల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ అక్కడ ఆ టపాసులు షాపు ముందు ఉన్న రూమ్లో ఉంటూ ఉండేవాడని తెలుస్తూ ఉంది. ఇతను నిన్న సాయంత్రం 10:30కి ఇంటికి వెళ్ళాడని, తర్వాత తిరిగి మళ్ళీ ఆ షాపు దగ్గరకు వచ్చాడని తెలుస్తూ ఉంది. ఈ ఇతను ఉదయం 6:30కి బాబ్జీ అనే వ్యక్తి చూసేసరికి ఇతను హ్యాంగింగ్ చేసుకుని వేలాడుతూ బాడీ ఆ రూమ్లో ఉంది. దీనికి సంబంధించి ఇతను మరణానికి కారణాలు ఏమి అనేది ఇక దర్యాప్తులు తేలవలసింది. దీని మీద కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది.